హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్యాప్ స్టోన్ ఛానల్. తమ్నేల్ చూడంగానే అర్థమై ఉంటుంది, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ గురించి కాదు, కొన్ని స్టాక్స్ గురించే. ఒక 7 స్టాక్స్ గురించి మాట్లాడతాం. అందరికి తెలుసు, తెలిసిన స్టాక్స్ గురించే. సో తెలిసింటే మాత్రం స్కిప్ చేయండి. ఒకవేళ నేను చెప్పినవి కాకుండా వేరే ఏమైనా కొత్త ఉంటే మీరు కింద కామెంట్స్ అండి. సో ఒరీనా పవర్ లిమిటెడ్ అన్నమాట. సో ప్రతి దాంట్లో 1 ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చిందని చూసుకుందాం. సో ఒరీనా పవర్ వచ్చేసి మనకు 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 700% ఇచ్చిందన్నమాట. సో ఒక్క స్టాక్ 300 రూపాయలు కొంటే ఈరోజు 2120 రూపీస్ ప్రాఫిట్ అన్నమాట మనకి. సో ఇది మంచి రిటర్న్ ఇచ్చింది. సో చాలామంది అడుగుతున్నారు ఒరీనా ఓరియంట్ 2 1నా అని అడుగుతున్నారు. సో ఒరీనా పవర్ ఉందండి, నెక్స్ట్ వచ్చేసి ఒరీనా ఎనర్జీ ఉందండి. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓరియంట్ గ్రీన్ పవర్, అది ఒరీనా అన్నమాట. దానికి దీనికి సంబంధం లేదు, ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కేపీ గ్రీన్ ఎనర్జీ. సో కేపీ గ్రీన్ ఎనర్జీ అంటే చాలామంది కేపీ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు మాట్లాడుకుందాం కానీ మనం ఓరియంట్ ఒరీనా పవర్ రెండు సేమ్ అంటే 100% కాదు. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఉందండి, ఇంకోటి కూడా ఉంది, అది చెప్తాను నేను మీకు. సో కేపీ ఎనర్జీ ఉంది. సో రెండు డిఫరెంట్ అంటే రెండు సేమ్ కంపెనీ అండి. సో ఇప్పుడు మనం బ్రాంచెస్ అనుకుంటాం కదా, సో అదే టైప్లో అన్నమాట. ఫస్ట్ ఇది చూద్దాం, కేపీఐ గ్రీన్ ఎనర్జీ. ఇది 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 425% రిటర్న్ ఇచ్చిందన్నమాట. సో ఇది స్టార్టింగ్ ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చింది. సో ఎప్పుడైతే ఐపీఓ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గ్రోతింగ్ అనేది మంచిగా ఉందండి. సో ఇప్పుడు తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు రీసెంట్గా కొంచెం 1% డౌన్ అయింది. సో ఈ టైంలో కూడా తీసుకునే ప్రాబ్లం ఏముండదు అన్నమాట. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 1100 కోర్స్ అన్నమాట. సో నేను ఏం చెప్తున్నా అంటే కేపీఐ గ్రీన్ ఎనర్జీను కేపీఐ ఎనర్జీ రెండు డిఫరెంట్ అన్నమాట. సో స్టాక్ పరంగా డిఫరెంట్, సో కంపెనీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి. సో లోగో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, సేమ్ లోగో కేపీ గ్రూప్స్ అన్నమాట. సో కేపీ వల్లే చాలా స్టాక్స్ ఉన్నాయన్నమాట. సో కేపీ గ్రూప్ వల్లే ఎనర్జీ వేరు, కేపీ గ్రీన్ వేరు. సో నేను చెప్పేది ఏంటంటే కేపీఐ గ్రీన్ ఎనర్జీ గురించి చెప్తున్నాను. సో 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే వీళ్ళు 425% రిటర్న్ ఇచ్చారండి. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే వాస్ సోలర్ ఇప్పుడే రీసెంట్గా అప్పర్ సర్క్యూట్ 2-3 డేస్ అవుతుంది, కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ అవుతుంది. దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే చిన్న మార్కెట్ క్యాప్ అండి, 268 క్రోర్స్ మాత్రమే. కాకపోతే చూడండి కరెంట్ వాల్యూ వచ్చేసి 212 ఉంది. సో బిజినెస్ అంతా బాగా నడుస్తుంది అన్నమాట, సో గ్రీన్ ఎనర్జీలో. సో ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక మిడ్ క్యాప్ అని అనుకోవచ్చు. సో 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 320% రిటర్న్ ఇచ్చారన్నమాట. సో నాటే జోక్ అన్నమాట, 200 క్రోర్స్ ఇది నేనైతే చాలా రేర్ అన్నమాట. 268 క్రోర్స్ స్టాక్ వాస్ సోలర్ 200 అబోవ్ ఉన్న స్టాక్ ఇదే చూస్తున్నా. సో మీకేమైనా తెలిసి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అందరికి తెలిసిన స్టాక్ అండి, ఎస్జేవిఎన్. సో ఎస్జేవిఎన్ స్టాక్ వచ్చేసి ఆల్రెడీ చాలా పెరిగిపోయింది, మళ్ళీ డౌన్ అయిపోయింది రీసెంట్గా. సో కరెక్ట్గా మనం చూసుకుని ఇప్పుడు తీసుకోవచ్చు అంటే 140 మీద సపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 300% ఇచ్చింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి ఓరియంట్ పవర్ అండ్ ఓరియంట్ గ్రీన్ పవర్ కంపెనీ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కేపీ గ్రీన్ ఎనర్జీను కేపీ ఎనర్జీ రెండు ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఒరీనా, ఇది అంటే స్పెల్లింగ్ కూడా డిఫరెంటే తెలుస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఒరీనా పవర్, ఇది వచ్చేసి ఓరియంట్ గ్రీన్ పవర్. సో స్పెల్లింగ్ డిఫరెంట్, కంపెనీ డిఫరెంట్. సో నన్ను కింద కామెంట్లో అడిగారన్నమాట మన సబ్స్క్రైబరు. సో అందుకని నేను చెప్తున్నా ఇది వేరు అది వేరు. కేపీలో చూసుకున్నట్లయితే కేపీ గ్రీన్ అది ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీ, కాకపోతే స్టాక్ పరంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ అన్నమాట. సో ఇది అన్నమాట. సో దీన్ని 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 164% రిటర్న్ ఇచ్చారు మనకి. సో ఇది కూడా మంచి పెన్నీ స్టాక్ అనుకోవచ్చు, 21 రూపీస్ ఉంది. సో దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకు 2000 క్రోర్స్ అన్నమాట. ఇంతకు మనం ఒకటి చూసుకున్నాం కదండి, చూడండి మీకే అర్థమైపోతుంది ఇక్కడ మార్కెట్ క్యాప్కు మనకి ఎప్పుడు కానీ మార్కెట్ క్యాప్ చూసుకోదండి. సో మనం కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలన్నమాట. కంపెనీ గురించి మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నా కానీ కంపెనీ బిజినెస్ అనేది రన్నింగ్ బాగా అయితే ఇక్కడ చూడండి 268 క్రోర్స్కి 200 రూపీస్ కరెంట్ ప్రైస్ ఉంది. అంతేకాకుండా 1 ఇయర్ రిటర్న్ వచ్చి 320 ఇచ్చింది. అదే ఓరియంట్లో చూసుకున్నట్లయితే 2000 క్రోర్స్ ఉన్నాయి. సో మనకి కరెంట్ ప్రైస్ వచ్చేసి 21 రూపీస్ ఉంది.
కాకపోతే 1 ఇయర్ రిటర్న్ పరంగా చూసుకున్నట్లయితే 161% మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎంత కాకుండా దాంతో పోలిస్తే ఇది కొంచెం ఒకలా అనిపిస్తుంది అన్నమాట, మనకు డిఫరెంట్ తెలుస్తుంది అన్నమాట. సో మన కంపెనీ బాగా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కంపెనీ తీసుకోవాలన్నమాట. సో ఇది చూడండి, గ్రో అప్ ఉన్నది అన్నమాట. సో హైయెస్ట్ ఎంత అంటే దీన్ని మనకు మార్కెట్ ఐపీఓ రిలీజ్ చేసినప్పుడు 42 రూపీస్కి మనకి ఇది ఐపీఓగా రిలీజ్ అయిందన్నమాట, లిస్టింగ్ అయింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 21 లాస్ట్ 2020లో 1 రూపీకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి 1 రూపీ 1.93 1 రూపీ అనుకోండి, 2 రూపీస్ అనుకోండి. సో అప్పటికి తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 21 టైమ్స్ రిటర్న్స్ అన్నమాట. సో అందుకనే 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే మనకి 161 ఉంది, అదే 3 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 898% ఉందన్నమాట. ఆల్మోస్ట్ 898 అంటే 1000% అన్నమాట. సో అందరికి తెలిసిన స్టాకే అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది చాలా ఫేమస్ స్టాక్, మనం ఎక్కడ గ్రో అప్లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఎన్హెచ్పిసి అంట. సో ఇండియాది కాబట్టి, అంతేకాకుండా గవర్నమెంట్కి రిలేటెడ్ కంపెనీ కాబట్టి, సో మంచి ఏంటిది మంచి ఆర్డర్ బుకింగ్ చేసుకుంటుంది అన్నమాట ఇది. సో ఆర్డర్ బుకింగ్ కూడా చాలా బాగా వస్తుంది దీనికి. సో మార్కెట్ క్యాప్ కంటే, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మార్కెట్ క్యాప్ కంటే ఆర్డర్ బుక్ ఎక్కువగా ఉన్న కంపెనీ ఏంటంటే దాంట్లో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి ఎన్హెచ్పిసి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి ఎన్హెచ్పిసి వచ్చేసి 105 ఉంది అనమాట. అదే 1 ఇయర్ రిటర్న్ చేసుకున్నట్లయితే మనకు 138% ధారాళంగా ఇచ్చింది అన్నమాట. సో 42 రూపీస్. అదే 5 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే మనకి 300% ఏబో ఇచ్చింది అన్నమాట. 3 ఇయర్ చూసుకున్నట్లయితే 300 ఇచ్చింది. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్ చేసుకున్న బెస్ట్ ఛానల్ అనుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.